ఏపీ సీఎం చంద్రబాబు మూడో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక చేయూత అందించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. వృత్త సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, కేంద్ర మంత్రులతో వరుసగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వెంకటేష్? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మూడు రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ రోజు కేంద్ర మంత్రుల్ని కలుసుకున్నారు. ప్రధానంగా ఈ ఉదయాన్నే నీతి ఆయోగ్ సీఈఓ వచ్చి ఆయన నివాసంలో ఆయన కలుసుకున్నారు. అలాగే ఆ తర్వాత నేరుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా చేయూతను అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ హామీలన్నింటిని కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. స్వల్పకాలికంగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు అవసరమైనటువంటి ఆర్థిక చేయూత అందించాలని ఆయన వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి. సో మరొక 20 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న నేపథ్యంలో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో తగినటువంటి ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం అవుతుంది. ఒకవైపు పోలవరం, ఇంకోవైపు అమరావతి సహా మిగిలినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఇచ్చారు. సో అన్ని పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉందని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఇతోధికంగా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆర్థిక మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కొనసాగుతుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలు అంశాలన్నింటినీ ఈ మంత్రుల దగ్గర ఆయన చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం, ఈ మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడేటువంటి అవకాశం కనబడుతుంది. అనంతరం సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలపైన చర్చలు జరపబోతున్నారు. ఓకే వెంకటేష్.